నా పేరు కూడా ఉచ్చరించకుండా నన్ను నీచుడిగా సంబోధిస్తూ నాగబాబు గారు చేసినటువంటి వీడియో నేను చూశాను. జాలి కలిగింది, ఆయన మీద అపారమైన జాలి కలిగింది. నీచుడు, నేనా నీచుడిని? ఏ అంత నైత్యానికి ఏం పాల్పడ్డాను నేను? ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్తిత్వం లేని మీరు నా గురించి మాట్లాడుతున్నారు, నన్ను నీచుడు అంటున్నారు. మీ ఫ్యామిలీ రామభక్తులు, బా చాలా బాగా చెప్పారు. రాముడి ఆదర్శాలని ఫాలో అవుతున్నటువంటి భక్తులు, జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలోకి వెళ్ళి కలవడం, జబర్దస్తు లాంటి ఒక పిచ్చి షోకి సమాజాన్ని చాలా, అబ్బా మీరు సమాజాన్ని చాలా ఉద్ధరణ చేస్తున్నారు, నేనే సమాజానికి ప్రమాదం, అలాంటి షోలలో జడ్జిగా కూర్చొని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉండడం, ఇది మీ కాంట్రిబ్యూషన్ సొసైటీకి. మీరు హిందువు, ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీలో ఎంత బాగా పట్టుదలగా ఉంటారు అనేది మా అందరికీ బాగా తెలుసు. నేను సాధారణంగా మనుషుల గురించి, వాళ్ళ వ్యక్తిగతాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడేవాడిని అయితే కాదు. కాకపోతే దౌర్భాగ్యవశాత్తు నీచుడు అంటూ నన్ను, ఒక దళితుణ్ణి సంబోధించినటువంటి నిన్ను, ఎంత అహంకారం ఉంటే, ఎంత కులాహంకారం ఉంటే అలా చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ మాత్రం కటువుగా మాట్లాడకపోతే బాగలేదని మాట్లాడుతున్నాను. అంటే ఇంకొకటి ఏంటంటే, సెక్యులర్ హిందువు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సెక్యులర్ హిందువులు దళితుల మీద దాడి జరుగున్నప్పుడు మీ నోట్లు ఏమైపోయాయి? ఏం పెట్టుకున్నారు మీ నోట్లో? ముస్లింల మీద దాడి జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మోడీ గారి భజన చేస్తున్నారా? ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి భజన చేస్తున్నారు? మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నదమ్ముళ్ళ గురించి నేను మాట్లాడడం మొదలెడితే మళ్ళీ మీకు తట్టుకోవడం కష్టం. జాగ్రత్తగా ఉండండి. నాకు బెదిరింపులు ఇస్తారా మీరు? నన్ను ఊరికే వదలరా? ఏం చేస్తారు? నేను చావడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే ఒకటే, ఇప్పుడు నా మీద చెయ్యి పడితే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీలతో సహా మీరు, అలాగే అపరిపూర్ణ అన్నంత స్వామి రెస్పాన్సిబుల్ అవుతారు. నేను చావడానికి సిద్ధంగా ఉండే నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను, నా వాక్ స్వాతంత్రం కోసం నేను పోరాడుతున్నాను, మా నా భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేను పోరాడుతున్నాను. మీలాగా ఇంకొన్ని మాటలు నా చేత అనిపించకండి. మీ మాటలు సక్రమంగా ఉండి, మీ చేతలు సక్రమంగా ఉంటే ఎవరు మీ జోలికి రారు, ఎవరు నా జోలికి రావాల్సిన అవసరమో లేదు. నేను చెప్పింది ఏదో కనీసం అర్థం కూడా కానీ మీరు, అజ్ఞానంలో కొట్టుకుంటున్నటువంటి మీరు నాకు వార్నింగ్లు ఇస్తారా? నన్ను నీచుడు అంటారా? ఇదే పందా మీరు కొనసాగించండి. మీ రాజకీయ జీవితం, మీ సినిమా జీవితం ఎంత దగుల్బాజీ దౌర్భాగ్యమో అందరికీ ఎలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పతనానికి మీరే మూలం చేసుకుంటున్నారు, మీ సామాజిక పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు ఇలాంటి మాటల ద్వారా అని మీరు గుర్తించే రోజు ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు హద్దుల్లో ఉంటే మరింత బెటర్ అని నేను కోరుకుంటున్నాను. నమస్తే.